మెడ్ సిటీ హాస్పిటల్ అవునండి 405B అటెండెంట్ ని కొంచెం పిలవగలరా వాళ్ళ ఇంటి నుంచి మాట్లాడుతున్నాం అర్జెంట్ పని ఉంది ప్లీజ్ అలాగేనండి ఓకే బే 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 వస్తున్నానే బాత్రూమ్ కన్నా లేవబడి సరిపోయింది నేను లేవడం కొంచెం లేట్ అయి ఉంటే ఏమయ్యేది సరే నాతో మాట చెప్పలేచ్చు కదా పక్క పక్క బెడ్స్ వాళ్ళం నాలుగు రోజులు కలిసి ఉండేవాళ్ళం ఆ మాత్రం హెల్ప్ చేసుకోలేమా ఈ రోజు మీ బామ్మకి ఏమైనా జరుగుంటే మీరు జీవితాంతం బాధపడేవారు నిజంగా మీరు ఉండబట్టే మా బామ్మ మాకు దక్కింది అయ్యయ్యో ఇంత చిన్న విషయానికి ఏడుస్తారేంటండి దీని గురించి ఎక్కువ ఆలోచించకండి ఏదో మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోద్ది వెంకట్ 11 అయినట్టుంది డాక్టర్ టాబ్లెట్ వేసుకోమన్నాడు కదరా ఏమండి ఒక్క నిమిషం మా బామ్మకి టాబ్లెట్ వేసొస్తా పెద్దవాళ్ళు కదా ఏరా నిన్నే ఆ టాబ్లెట్ ఏదో ఇవ్వరా చూసి టాబ్లెట్ కదా చేస్తానే ఇదిగా 11 గంటలది 12 గంటలది 3 గంటలది 4 గంటలది 5 గంటలది ఏమైంది బామ్మా ఏంటి ఈ బెబ్బె బెబ్బె ఏదో చెప్పేస్తుంది ఏమైందండి ఏమోనండి ఇందక్కడి నుంచి మా బామ్మ ఏదో చెప్పాలనుకుంటోంది ఏం లేదండి మీ బామ్మగారికి దాహం వేస్తుంది అనుకుంటా అది చెప్పడానికి ట్రై చేస్తున్నారు కదా బామ్మగారు మీరు వెళ్ళి వాటర్ తీసుకురండి వెళ్ళండి మీ మామూలు నీళ్ళు కాయే తులసి నీళ్ళు చూసారా నీళ్ళు తాగంగానే ఎంత ప్రశాంతంగా పడుకున్నారు కూర్చోండి థ్యాంక్స్ అండి భలేవారండి జరిగిందో జరిగిపోయింది మర్చిపోండి నేనున్నా కదా అన్నట్టు నా పేరు వెంకట్ తెలిసిన వాళ్ళు సత్యనారాయణ అంటారు బాగా తెలిసిన వాళ్ళు వెంకట సత్యనారాయణ అంటారు ఇంకా బాగా తెలిసిన వాళ్ళు వీర వెంకట సత్యనారాయణ అంటారు అదేంటి అదో పెద్ద కథలేండి అన్నట్టు మీ పేరేంటండి మధుమిత నైస్ నేమ్ తెలిసిన వాళ్ళు మధు అంటారు మీరు ఉండేది ఎక్కడండి శుభోదయం మధు గారు నాది మరీ అంత భయపెట్టే ఫేస్ కాదండి గుడ్ మార్నింగ్ అండి ఏమండి నేను టిఫిన్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను మీకు ఏమైనా కావాలా నాకేం వద్దండి కసిపు అయితే మా నాన్నగారు వచ్చేస్తారు నేను వెళ్ళిపోతాను మీకంటే మీకోసం కాదండి వాళ్ళ కోసం వాళ్ళు టైంకి తినలేదనుకోండి బీపీ అని బ్లడ్ ప్రెషర్ అని అల్సర్ అని అబ్బబ్బబ్బబ్బ ఏవేవో వచ్చేస్తాయండి సరే మా బామ్మకి 2 ఇడ్లీలు తీసుకురండి అలాగే అండి ఏమండి డబ్బులు ఏంటండి మన ఇద్దరి మధ్యన అసహ్యంగా మీరు ముందల్లి ఫ్రెష్ అప్ అవ్వండి వెళ్ళండి 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 నాకు తెలుసు ఆడవాళ్ళు డబ్బులు ఎక్కడ దాచుకుంటారు వి ఫర్ వెంకట్ ఎన్ ఫర్ నీ డబ్బుతో ఎం ఫర్ మీకే టి ఫర్ డిఫెన్స్ బి ఫర్ పట్టుకొస్తున్నాడు సి ఫర్ సీరియా మీకు ఏది ఇష్టమో నాకు తెలియదు కదా అండి అందుకే టిఫిన్స్ అన్ని చాలా బాగున్నాయండి మీరు తప్పకుండా అన్ని ట్రై చేయాలి ఎంతండి మీరు భలేవారండి మాత్రం షేర్ చేసుకోకపోతే ఎలా అండి పక్క పక్క బెడ్స్ వాళ్ళం ఏమైంది నువ్వేంటి ఇక్కడ నాన్న రాత్రి ఈయన వల్లనే బామ్మకి పెద్ద గండం తప్పింది అమ్మకేమైంది రాత్రి మంచినీళ్ళ కోసమని లేచి కత్తి మీద పడిపోయింది నువ్వేం చేస్తున్నావు ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళాను ఆ టైంలో ఈయన కాపాడారు ఇతను కాపాడాడా బామ్మ కోసం పొద్దున్నే టిఫిన్లు కూడా తెచ్చారు ఎంతైంది 4 రోజులు కలిసి ఉండేవాళ్ళం మన మధ్యన డబ్బులు ఎందుకు అంకు
చిల్లర ఉందమ్మా. ఏయ్ అయ్యో మధ్యలో నీ గోలంటే ఏం లేదు అంకుల్, తన దిండు కింద నల్ల పర్స్లో డబ్బులు ఉన్నాయని చెప్తాను. నీకెలా తెలుసు? ముసలోళ్ళ బాధలే కాదు వాళ్ళ భావాలు కూడా నాకు తెలుసు. నేను దూరదర్శన్ లో సైకిల్ చేసేవాడిని. కాలేజీ టికెట్ ఇచ్చేటప్పుడు స్పెన్సర్స్ లో సర్కిల్ తీసుకెళ్ళు. అలాగే.